నాన్న బబ్లు ఎందుకండి ఆయన లేపుతున్నారు? నైట్ అంతా చదువుకొని పడుకున్నాడు. టైం ఇప్పుడు 10 కదా అయింది, పడుకునివ్వండి వాడిని. అలాగే నువ్వు బొజ్జు నాన్న, నువ్వు బొజ్జు, నువ్వు బొజ్జు నాన్న. సన్నీ, ఏం చేస్తున్నావు కన్నా? అబ్బా, ఎందు నాన్న తన్న? టైం ఎంత అయిందిరా? ఆ ఎంత అయింది? 7 అయింది. 7 కదా అయింది. 7 అయినా పంచిన నిద్రపోవడానికి సిగ్గలేదా? ఎలా ఎలా కాయగూరం తీసురా. సబ్జెక్ట్ పాస్ అవడం తెలియదు కానీ సనీ లియోన్ కాల్స్ వచ్చింది. సనీ లియోన్ అని వెళ్తాలే. డాడీ చెప్పు నాన్న, నాకు 500 కావాలి. 500 దేనికిరా? డాడీ కాలేజీకి వెళ్తాను కదా డాడీ, నాకు ఖర్చు ఉంటాయి కదా. ఎందుకంటే ఏం చెప్తాను? ఏటీఎం కార్డు ఇస్తాను. 500 ఏం సరిపోతుందిరా, 1000 తీసుకో. ఏటీఎం కార్డు, పిన్ నెంబర్ తెలుసు కదా? తెలుసు. ఓకే నాన్న, థ్యాంక్స్ డాడీ, లవ్ యూ, బాయ్ నాన్న. జాగ్రత్త నాన్న. నాన్న 200 ఇవి. నాన్న అడిగేది నిన్నే 200 ఇవ్వి. ఎందుకోటో 200 దేనికిరా? ఖర్చులకు కావాలి. ఉదయం 10 గంటలకు లేస్తావు, సాయంత్రం దాకా ఇంట్లోనే ఉంటావు, ఇంట్లో ఏ ఒక్క పనిలోని సాయం చేయవు, బుక్ తీసుకోదావు. ఏంట్రా నీ వల్ల ఇంటికి కానీ దేశానికి కానీ ప్రయోజనం? నీ వల్ల ప్రయోజనం. ఎలా ఎలా కరెంట్ బిల్ కట్ట? పౌరుషానికి ఏం తక్కువ లేదు. కొత్త బండి అద్దరిపోయింది. ఎక్కడికి వెళ్తున్నావురా? కాయగూర కొండంగా వెళ్తున్నాను రా. కాయగూర షాప్కా? బండి మీద ఏం చేయమంటారా? నేను నడుచుకెళ్తానని అన్నాను. మా డాడీ వద్దునన్న సన్నమైపోతా అని చెప్పేసి బండి కొనిసి ఇచ్చారు. బండి ఓకే, మరి కొత్త షర్ట్ ఏంట్రా? షర్ట్ నేను యాక్చువల్గా షార్ట్ వేసుకుని రెడీ అయ్యి వచ్చాను. మా మమ్మీ ఏమో బయటికి వెళ్తున్నప్పుడు మంచిగా నీట్గా రెడీ అయ్యి వెళ్ళమ్మని చెప్పేసి అన్నారు. సో అందుకే డ్రెస్ వేసుకుని వెళ్తున్నాను. ఇదంతా కాదు కానీ, కాయగూర షాప్ ఎక్కడ ఉంది? పక్కనే రా, ఇక్కడనే రా. ఏం చేస్తారా? మా డబ్బు నెల కష్టాలు. ఏం లైఫ్ రా. బాయ్ మ్యాన్. నీ టైం నడుస్తుంది రా. ఏటో ఈ జీవితం ఎలా అయిపోయింది. కూరగాయలు ఏటో నేను దొరికిచ్చండి. బబ్లు, హే గణేష్, హాయ్. ఇట్రా ఎవరో పిలిచినట్టే. ఇంకెవరా రా? హాయ్ రా. హాయ్. ఎక్కడికి వెళ్ళొస్తున్నావు రా? కూరగాయలు తీసుకురావడానికి వెళ్తాను రా. కూరగాయలకు నడుచుకుంటూ వెళ్తున్నావా? అంటే నడుచుకుంటూ వెళ్తే ఆరోగ్యానికి మంచిదని ఇంట్లో వాళ్ళు చెప్పారు. సో అందుకని నడుచుకుంటూ వెళ్తున్నాను రా. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? నేను ఆఫీస్కి వెళ్తున్నారా. ఏం చేస్తున్నావు? సాఫ్ట్వేర్ జాబ్ రా, మెసెంజర్లో. ఓహో, ఎంత ఇస్తున్నారు? 50K పర్ మంత్ రా. ఓహో, నువ్వేం చేస్తున్నావు రా? నేను నరేషన్ ఫుడ్ ఎక్కడ చేస్తున్నాను రా. కంగ్రాట్స్ రా. అంటే అందులో కోర్స్ నేర్చుకుంటున్నాను రా. సరే, నేను ఇవ్వడానికి వెళ్ళాలి. నేను మళ్ళీ కూర్చోరాదోకి మరి ఇక్కడే అంకుల్ పక్కనే. హెయిర్ స్టైల్ బాగుందయా? టీషర్ట్ బాగుంది. ప్యాంట్ ఏంటి, ఫ్యాషనా? టోన్ జీన్స్ అంకుల్. వెరీ గుడ్. హలో. ఊరే, మీ డాడీ ఏంట్రా ఇంత ఫ్రెండ్లీగా ఉన్నారు? నేను నీకు ముందే చెప్పాను మా డాడీ చాలా ఫన్నీ అని, నువ్వే నమ్మలేదు. ఈ టైంలో ఎలా వస్తున్నాడు? వీడేదో కంపు నుంచి ఎలా ఉన్నాడే. హాయ్. హాయ్ చందు, ఏంటి ఇలా వచ్చావు? వచ్చినే. తర్వాత వద్దుగా లేళ్ళు. ఏరా, ఏమైంది? అది కాదురా, తర్వాత మాట్లాడుకుంటా. మాట్లాడుకోవచ్చు. అంటే మా డాడీ ఉన్నారా? అంకుల్ ఉన్నారా? ఆగరా, మాట్లాడతాను. అంకులే కదా. వద్దురా, నేను చెప్పి తింటరా. ఆగరా. హాయ్ అంకుల్. ఏంటంకుల్, మొత్తం కుర్రాడైపోయారు. అబ్బాబ్బా, హెయిర్ స్టైల్ అబ్బా యంగ్. మళ్ళీ షర్ట్ ఒకటి అద్దరిపోయింది, మీసాలు అద్దరిపోయినాయి, రొయ్య మీసాలు. చాలా కొత్తగా ఉన్నారు మీరు, అద్దరిపోయారు.
నీకన్నా మీ డాడీ చాలా యంగ్ గా ఉన్నారు. ఏం చెప్పానరా, కరెంట్ బిల్ కట్టమన్నానా? ఏం చేస్తున్నావు, ఉప్పర్ మీటింగ్ ఏంటి? వెళ్ళదురుగే. అంకుల్ రామ పైకి వెళ్ళి మాట్లాడుకుందాం. నాకు పడుంది అంకుల్. లేదు రాయ్యా. లేదు అంకుల్. లేదు రామ్మ. లేదు అంకుల్, బయట చాలా పడుంది. లేదు రా, మాట్లాడుకుందాం. లేదు అంకుల్, నేను వెళ్తాను అంకుల్, నేను చదువుకోవాలి అంకుల్. బాయ్ అంకుల్. హే వస్తాను, డెఫినెట్గా వస్తాను. హే మై డాడ్. హాయ్ డాడ్. షీఈ్ మై ఫ్రెండ్ నటాషా. హాయ్ అంకుల్. హాయ్ డాడ్. స్టాప్ ఇట్, షీఈ్ మై ఫ్రెండ్. ఓకే, తన బర్త్డే అయితే పెళ్ళడానికి వచ్చింది. ఓకే, మీరు కూడా రావాలి అంకుల్, తప్పకుండా. ఓకేనమ్మా, వస్తానమ్మా, పార్టీకి వస్తాను. ఓకే డాడ్, ఓకే బాయ్. ఏ పిక్స్ బాగున్నాయి కదా? ఈ ఫోటో బాగుంది. యా యా, అదే. ఓకే అమ్మా. నటాషా బాగున్నావా? బాగున్నాను అంకుల్, మీరు ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. ఏం చేస్తున్నావమ్మా? ఇన్ఫోసిస్ లో పనిచేస్తున్నాను. ఇన్ఫోసిస్ అట? సాలరీ ఎంత ఇస్తున్నారమ్మా? 55,000. అమ్మా ఏమనుకోకపోతే ఒక మాట చెప్పనా? చెప్పండి. నువ్వు ఎవరితోనన్నా ఫ్రెండ్షిప్ చేయమ్మా, కానీ ఇలాంటి యదవతో మాత్రం ఫ్రెండ్షిప్ చేయకమ్మా. ఏమ్మా, ఆడపిల్లలు కానీ బాధపడే తల్లిదండ్రులు ఉన్నారమ్మా, కానీ ఇలా మగపిల్లని కానీ బాధపడే తండ్రి నేను ఒక్కడే అనుకుంటా ఈ భూమండలం మీద. వరస్ట్ పిలో, పనికి మాలడు, దరిద్రుడు, 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 పనికి మాలడు, పనికి మాలడు, చావట సన్యాసి. హాయ్ రాబుబ్లు. హాయ్ న్యా, ఎప్పుడు వచ్చావు? నేనా? రెండు రోజులు ఇందులో వచ్చి. అవునా, మరి ఇంటికి రాలేదే? నేను రెండు రోజుల నుంచి వస్తూనే ఉన్నా, నువ్వే కనపట్లేదు, బాగా బిజీ అయిపోయావు. అవునా, ఓకే. ఇంతకీ ఏ ఇయర్ చదువుతున్నావు? నేను ఇప్పుడు ఫైనల్ ఇయర్ చదువుతున్నా. ఫోర్త్ ఇయర్. సూపర్ రా. క్యాంపస్ వచ్చేసిందా? ప్రెసెంట్ అయితే ఏం రాలేదు, కానీ వస్తే కొడేస్తాను. ఐబిఎం, ఇన్ఫోసిస్ లాంటివి ఏదో కొడేస్తాను, దానికేం ప్రాబ్లం లేదు. నువ్వు క్యాంపస్ లో కొట్టేస్తావు నాకు తెలుసు, కానీ ఒకవేళ కొట్టకపోతే నువ్వు బయట వచ్చాయి, నేను చూసుకుంటా. మనకు తెలిసిన కంపెనీ చాలా ఉన్నాయి. అదేం ప్రాబ్లం లేదని కొట్టేస్తాను, దానికేం ప్రాబ్లం లేదు. కొట్టకపోయినా పర్లేదు, నేను కదా, నేను చూసుకుంటా, నువ్వేం బాధ. ఓకే అండి, ఓకే అండి. మనకు తెలిసిన బొచ్చుడు కంపెనీలు ఉన్నాయి, ఏదో దాంట్లో పెట్టేస్తాను. ఓకేనా? హాయ్ రా. ఎప్పుడు వచ్చావు అన్యా? మార్నింగే వచ్చా. ఓ అవునా, ఓకే. ఇంకా ఏం చేస్తున్నావు? అదే అన్యా, ట్రయల్స్ లో ఉన్నాను. అదే లాస్ట్ టైం రెజ్యూమ్ పంపించమన్నావు కదా, పంపించారు ఆల్రెడీ. సో నీ కాల్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? మొన్ననే చెప్పాను కదా క్యాంపస్ సెంటర్ లో జాబ్ తెచ్చుకోమని. లక్షల మంది బయట బీటెక్ చేసి వచ్చి అమీర్పేట్ సెంటర్ లో తిరుగుతా ఉన్నారు, తెలుసా నీకు? అవన్నీ చదవు, జాబ్ కావాలంటే జాబ్. రెజ్యూమ్ పంపించావు కదా, చూస్తాలే. సాలరీలు ఏమి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయద్దు. అర్థమైందా? సరే అని వెళ్ళు. ఉంటారన్య దరిద్ర గుట్ట, లేకపోతే ఎలా బతుకుతారో వీళ్ళు. ఫేస్ అయ్యారా? నాకు తెలిసి మీరు కూడా ఇలా సిచ్యువేషన్ ఫేస్ అయ్యా ఉంటారు. మీరు కానీ ఫేస్ అయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. ఓకేనా? కరెంట్ కూడా కొడియండి. ఓకేనా డాడీ? కరెంట్ బిల్లా కడుతున్నాం, 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 కడుతున్నాం.